వర్క్షాప్ టెక్నాలజీ క్లాస్ 2. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? ఏం చేస్తున్నారు అందరూ? నా వీడియో చూస్తున్నారా? మీరు చూడటమే కాదు, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ కొత్త వీడియోలోని, ఈ కొత్త క్లాస్లోని ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకొని సెకండ్ పార్ట్లోని ఇన్ డీటెయిల్గా చాప్టర్ 2 నేర్చుకుందాం. చాప్టర్ 2 వచ్చినప్పటికి కార్పెంట్రీ గురించి వస్తుంది. దీని అవుట్లెట్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ వస్తుంది కార్పెంట్రీ గురించి. కార్పెంట్రీ టూల్స్ ఏంటేంటి అని వస్తాయి. మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ గురించి, కటింగ్ టూల్స్ గురించి, ప్లేనింగ్ టూల్స్ అండ్ బోరింగ్ టూల్స్ గురించి వస్తుంది. నెక్స్ట్ స్ట్రైకింగ్ టూల్స్, హోల్డింగ్ టూల్స్, మిషనరీ టూల్స్ అండ్ కార్పెంట్రీ ప్రాసెస్, కార్పెంట్రీ జాయింట్స్, కార్పెంట్రీ వర్కింగ్ మిషన్స్, కార్పెంట్రీ అండ్ ప్యాటర్న్ మేకింగ్ లేఅవుట్స్, ఇవి ఈ చాప్టర్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్. ఇదంతా మనం ఒకే క్లాస్లో కంప్లీట్ చేయలేం కాబట్టి ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుందాం. స్టార్టింగ్ కార్పెంట్రీ అంటే ఏంటి అని చూద్దాం. కార్పెంట్రీ అంటే ఏంటి? కార్పెంట్రీ మే బీ డిఫైన్ యాజ్ అ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హుడ్ కాంపోనెంట్స్. అంటే ఏదైనా హుడ్తోని మనం ఏదైనా కాంపౌండ్ అన్న తయారు చేస్తే దాన్ని కార్పెంట్రీ అంటారు. అంటే హుడ్తో తయారు చేసే ప్రొడక్ట్స్ని మనం కార్పెంట్రీ అంటాము. ఈ కార్పెంట్రీ ప్రాసెస్లో నేను స్టార్టింగ్ ఏం చేస్తాం, ఏదైనా మార్కెట్ నుంచి మన హుడ్ ప్రొడక్ట్ అన్నది అంటే రా మెటీరియల్ హుడ్ని తీసుకొని దాన్ని ఫినిష్ ప్రొడక్ట్ కింద అంటే ఏదైనా ఆబ్జెక్ట్ కింద తయారు చేసి అవుట్పుట్ కింద ఇస్తాము. ఇందులోని కార్పెంట్రీలో మెయిన్ ఏంటంటే జాయింట్స్, అంటే ఏవైనా హుడ్ పీసెస్ ఒక పీస్ని జాయిన్ చేయడం మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. దాన్ని బట్టి మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తయారు చేస్తాం. ఇదన్నమాట హుడ్ యొక్క పార్ట్స్. ఏదైనా హుడ్ అన్నది మనకు ఏదైనా చెక్క అంటే చెక్క అని నార్మల్గా తీసుకుంటాం. అందులోని డిఫరెంట్ పార్ట్స్ అని ఉంటాయన్నమాట. అదేంటంటే ఇక్కడ చూస్తే మనం చెట్టు అవుట్లైన్ ఉంటుంది చూడండి, పైన పొర, దాని అవుటర్ బార్క్ అంటారు, దాని యొక్క లోపల ఇన్నర్ బార్క్ అంటే. అదేంటంటే మనకి ఏదైనా ప్రొడక్ట్ అని తయారు చేయడానికి పనికిరాదు, అది చెక్కేస్తాం. మనం ఏదైనా హుడ్ ప్రొడక్ట్ చేసినప్పుడు అది చెక్కేసే మనం ఆబ్జెక్ట్ అన్నది తయారు చేస్తాం, జాయింట్స్ అని ఏవైనా. నెక్స్ట్ లోపల ఇన్నర్ లేయర్ తీసుకుంటే మనకి హుడ్ అన్నది ఏదైనా హుడ్ మనం అలాంగ్ ది గ్రెయిన్స్, అక్రాస్ ది గ్రెయిన్స్ అని టూ ఆబ్జెక్ట్స్ కింద తీసుకుంటాం. అదేంటంటే అలాంగ్ ది గ్రెయిన్స్ అంటే ఏంటంటే మన స్ట్రైట్గా ఉన్న హుడ్ని స్ట్రైట్గా కట్ చేస్తుంది దాన్ని అలాంగ్ ది గ్రెయిన్స్. ఈ పార్ట్ చూసారా స్ట్రైట్గా ఉంది, దీన్ని అలాంగ్ ది గ్రెయిన్స్ అంటాం. అక్రాస్ ది గ్రెయిన్స్ అంటే ఈ స్ట్రిప్స్ పైనన్న దాన్ని అక్రాస్ ది గ్రెయిన్స్ అంటాం. అంటే మనం ఏదైనా కట్ చేసినప్పుడు అలాంగ్ ది గ్రెయిన్స్ అంటే ఒకలాగా కట్ అవుతుంది, అక్రాస్ ది గ్రెయిన్స్ అంటే ఒకలాగా కట్ అవుతుంది. అది ఎందుకు అంటే ఏదైనా స్ట్రిప్స్ మనం జాయిన్ చేసిన తర్వాత, సపోజ్ ఒక బుక్ తీసుకొని మనం జాయిన్ చేసిన తర్వాత పైనన్న లేయర్ని విడదీసినప్పుడు ఒకలాగా ఉంటుంది, అదే మధ్యలో నుంచి చింపితే ఒకలాగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అలాంగ్ ది గ్రెయిన్స్ కట్ చేసినప్పుడు దాని స్ట్రెంగ్త్ అన్నది ఒకలాగా ఉంటుంది. అక్రాస్ ది గ్రెయిన్స్ అంటే ఆ లేయర్స్ పైనుంచి కట్ చేస్తే ఒకలాగా ఉంటుంది, దాని స్ట్రెంగ్త్ అనేది ఒకలాగా ఉంటుంది. నెక్స్ట్ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఇయర్ రింగ్స్ అంటారు. ఇయర్ రింగ్స్ అంటే చెవులు కాదు, ఇయర్ రింగ్స్ అంటే ఇయర్, సంవత్సరం, రింగ్స్ అంటారు. ఇక్కడ మనకి చూస్తే సర్కిల్గా కనిపిస్తుంది. మన పెద్దవాళ్ళు ఏదైనా చెట్టు నరికిన తర్వాత ఇది ఎన్ని సంవత్సరాలది అని చెప్పేయగలిగారు. ఎలాగా అంటే మనకి అక్కడ రింగ్స్ అన్నవి ఫామ్ అవుతాయి అన్నమాట. సంవత్సరానికి ఒక రింగ్ లెక్క మనకి రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ రింగ్స్ బట్టి మనకి అది ఆ చెట్టు ఎన్ని సంవత్సరాలది అన్నది మనకు తెలుస్తుంది. అందులో కూడా మనకి ఏంటంటే అవుటర్ అది బయటకు వచ్చే కొద్దీ మనకి ఏంటంటే స్పోర్ట్ హుడ్ అనేది వస్తుంది, అదేంటంటే లైట్గా ఉంటుంది. మనకి లోపల ఉన్నప్పటికీ హార్డ్ వుడ్ వస్తుంది, అదేంటంటే డార్క్గా ఉంటుంది. ఎందుకు లోపల ఉన్నది ఎన్నో సంవత్సరాలది ఉంటుంది కాబట్టి అది కొంచెం డార్క్గా ఉంటుంది, బయటదేమో లైట్గా ఉంటుంది. సెంటర్ పార్ట్ అన్నది బిట్ అనేది ఉంటుంది, మిగతావన్నీ రింగ్స్ మనం రేస్ కింద మనం కన్వర్ట్ ఏంటి పిలుస్తాము. ఇందులో ఏంటంటే ఏదైనా చెట్టుని నరికిన వెంటనే దాన్ని ఉపయోగించడానికి పనికిరాదు. ఎందుకు అంటే మన అది పచ్చిగా ఉంటుంది కాబట్టి మన ఆబ్జెక్ట్స్ అనేవి లైఫ్ అనేది ఎక్కువ ఉండదు. దాన్ని డ్రైయింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు, అంటే ఆరబెడతారు అన్నమాట.
అంటే ఎండలోని ఎండబెట్టడం కాదు, ఆరబెడతారు. అంటే ఆ పచ్చిదనం మొత్తం పోయేంత వరకు ఆరబెడతారు. అందులో ఉన్న గ్యాసెస్ కానీ ఇవన్నీ పోయినంత వరకు ఆరబెడితేనే ఆ వుడ్ అన్నది మనకు ఆబ్జెక్ట్ తయారు చేసుకోవడానికి కరెక్ట్గా పనిచేస్తుంది, కరెక్ట్గా వర్క్ అవుతుంది. అంతేగాని డైరెక్ట్గా మనం ఎండబెట్టడానికి పనిచేయదు, డైరెక్ట్గా వాడుకోవడానికి కూడా పనిచేయదు. ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ ఉంటాయి. ఏంటంటే ఒక్కొక్క వుడ్ ఒక్కొక్క లేయర్ కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేక్స్. నెక్స్ట్ మనం చూడబోయేది కార్పెంట్రీ టూల్స్. కార్పెంట్రీ టూల్స్లోని మెయిన్గా ఇంపార్టెంట్ అని కాదు, ప్రతిదీ నేర్చుకుందాం. ఫస్ట్ మార్కింగ్ అండ్ స్ట్రైకింగ్ టూల్స్ ఆర్ మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. నెక్స్ట్ కటింగ్ టూల్స్. నెక్స్ట్ బోరింగ్ టూల్స్. నెక్స్ట్ ప్లేనింగ్ టూల్స్. నెక్స్ట్ హ్యామరింగ్ అండ్ స్క్రూ డ్రైవర్స్. అండ్ నెక్స్ట్ క్లాంపింగ్ అండ్ హోల్డింగ్ టూల్స్. నెక్స్ట్ మిషనరీ టూల్స్, అంటే మిగతావన్నీ కలిపి వస్తాయి అన్నమాట. మిషనరీ టూల్స్ అంటే ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్. దీని గురించి ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్గా క్లారిటీగా నేర్చుకుందాం. ఇదంతా మనకి ఒకే క్లాసులో కంప్లీట్ అవ్వదు కాబట్టి ఒక 2-3 క్లాసెస్లోని కంప్లీట్ చేద్దాము. వర్క్షాప్లోని మీకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ప్రతి డయాగ్రాము ఎలాగుంటుందో నీట్గా డ్రా చేయడం నేర్చుకోవాలి. ఏ డయాగ్రామ్ అయినా నీట్గా డ్రా చేయడం వస్తేనే మనం మార్క్స్ అనేవి బాగా స్కోర్ చేయగలం. ప్రతి దాని గురించి క్లారిటీగా నేర్చుకోవాలి. అంటే ఇది డయాగ్రామ్ అని కాకుండా ఏది ఎందుకు పనికి వస్తుంది, ఎక్కడ వాడతారని నేర్చుకుంటే మన ఓన్గా అయినా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలం, ఏదైనా ఓన్గా అయినా రాయగలం. కాబట్టి డయాగ్రామ్స్ బాగా నేర్చుకోండి. స్టార్టింగ్ మార్కింగ్ అండ్ సెట్టింగ్ టూల్స్ ఆర్ మెజరింగ్ టూల్స్. మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ అంటే ఏంటంటే ఏవైనా మెజర్ చేసేవి, లెంత్ మెజర్ చేసేవి, ఏవైనా పాయింట్ మార్క్ చేసుకునేవి, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వాటిని మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ అంటారు. నెక్స్ట్ కటింగ్ టూల్స్ అంటే ఆ వుడ్ని కట్ చేయడానికి వాడే ఇన్స్ట్రుమెంట్స్, అంటే సాస్ కానీ చిజిల్స్ కానీ ఇలాగ వుడ్ని కట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని టూల్స్ అంటూ ఉంటాయి, అవన్నీ కటింగ్ టూల్స్ కింద వస్తాయి. నెక్స్ట్ మనం బోరింగ్ టూల్స్ అంటే హోల్స్ పెట్టుకునేవి, ఇవన్నీ బోరింగ్ టూల్స్. డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఇదేంటంటే ఐరన్ని హోల్ చేసేది, దీనికి అంత కాస్ట్ అవసరం లేదు కాబట్టి వుడ్కి సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ ప్లేనింగ్ టూల్స్ అంటే వుడ్ మనం కట్ చేసిన తర్వాత మొత్తం సర్ఫేస్ మొత్తం ఈక్వల్గా స్ట్రైట్గా రాదు కదా, స్మూత్గా సర్ఫేస్ అన్నది నీట్గా కనిపించడానికి ప్లేనింగ్ అనేది చేస్తాం, అంటే సర్ఫేస్ ఫినిష్ చేస్తాం. అవి వాడికి వాడే టూల్స్ని ప్లేనింగ్ టూల్స్ అంటారు. నెక్స్ట్ హ్యామర్స్ అండ్ స్క్రూ డ్రైవర్స్. హ్యామర్స్ ఎందుకు, ఏవైనా జాయింట్స్ చేసినప్పుడు మనం ఏంటి ఏవైనా మేకులు కానీ ఏవైనా జాయింట్ చేస్తాం, అలాంటి టైంలోనే హ్యామర్స్ గట్టా ఉపయోగపడతాయి. నెక్స్ట్ స్క్రూ డ్రైవర్స్, ఇవన్నీ డిఫరెంట్ హ్యామరింగ్ టూల్స్ ఉంటాయి. నెక్స్ట్ మిషనరీ టూల్స్ అంటే ఇవేంటి, అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. ఏవైతే ఇప్పటి వరకు మనం కవర్ చేయలేదో అవన్నీ ఇందులోకి వస్తాయి. ఏంటి, మనం చిజిల్ పట్టడానికి అది షార్ప్గా ఉండాలి, అది షార్ప్ చేసుకోవడానికి ఆ మెటీరియల్, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ టూల్స్ అన్నిటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మెయిన్గా మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ గురించి నేర్చుకుందాం. మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్లోని చాలా రకాలు ఉన్నాయి. అంటే ఏదైనా మెజర్ చేయడానికైనా, ఏదైనా పాయింట్ చేసుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి. అందులో అని ఫస్ట్ది ఏంటంటే రూల్స్. నెక్స్ట్ స్ట్రైట్ ఎడ్జ్. నెక్స్ట్ ట్రై స్క్వేర్. నెక్స్ట్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ బివిల్ స్క్వేర్. నెక్స్ట్ కాంబినేషన్ సెట్. నెక్స్ట్ మార్కింగ్ నైఫ్ ఆర్ స్క్రైబర్. మార్కింగ్ నైఫ్ ఆర్ స్క్రైబర్. నెక్స్ట్ గేజెస్ అన్నమాట. గేజెస్ చాలా రకాలు ఉంటాయి, అవి ఇన్ డీటెయిల్ నేర్చుకుందాం. నెక్స్ట్ వింగ్ కంపాస్, అంటే కంపాస్ వేరు, వింగ్ కంపాస్ కూడా ఇందులోకి వస్తుంది. నెక్స్ట్ ట్రామెల్. నెక్స్ట్ డివైడర్. నెక్స్ట్ క్యాలిపర్స్. నెక్స్ట్ స్పిరిట్ లెవెల్. నెక్స్ట్ ప్లమ్ బాబ్. ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. ఇనీషియల్గా రూల్స్ గురించి చూద్దాము. రూల్ అంటే అది ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, అంటే స్కేల్ ఇవన్నీ వస్తాయి అందులోకి. ఇట్ ఈజ్ ఎ మెజరింగ్ టూల్ యూస్ టు మెజర్ ద లెంత్. ఇది లెంత్ మెజర్ చేయడానికి వాడతారు. అందులో ఏంటి, స్టీల్ రూల్, ఫోర్ ఫోల్డెడ్ రూల్ అండ్ స్టీల్ టేప్. ఇవి మన 3 టైప్స్. ఇది వీటి డయాగ్రామ్స్. ఇవి ఒక్కో దాని గురించి చూద్దాం. స్టీల్ రూల్, ఇట్ ఈజ్ ద సింపుల్ టైప్ డివిజన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఒక సింపుల్గా మనం మెజర్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్. దిస్ ఎండ్స్ ఆర్ యాక్యురేస్లీ గ్రౌండెడ్ టు ది
గ్రౌండ్ అంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది, ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా గ్రౌండ్ మీద పెడితే స్ట్రైట్గా ఈక్వల్ లెంత్తో ఉంటుంది, గ్రౌండ్ ప్రతిదీ టచ్ చేసి ఉంటుంది. ఇది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. డిఫరెంట్ లెన్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉంటుంది, అంటే షార్ట్ స్కేల్, లాంగ్ స్కేల్ అలాగ ఉంది కదా, 15 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, అలాగా డిఫరెంట్ లెన్స్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయేది ఫోర్ ఫోల్డింగ్ రూల్ గురించి చూద్దాం. ఇది ఫోర్ ఫోల్డింగ్ బాక్స్ వుడెన్ రూల్ అన్నది, వుడెన్ స్కేల్ అన్నమాట. ఇది ఏంటి, రేంజ్ 0 to 60 సెంటీమీటర్స్ ఉంటుంది. అవి ఫోర్ ఫోల్డింగ్స్తో వస్తాయి, ఒక్కొక్క ఫోల్డింగ్ 15 సెంటీమీటర్స్ లెంత్తో వస్తాయి, ఒక్కొక్క ఫోల్డింగ్ 15 mm లెంత్తో వస్తుంది. ఈ టోటల్గా రేంజ్ అన్నది 60 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ స్టీల్ టేప్. స్టీల్ టేప్ అంటే మనకి ఆల్రెడీ తెలిసిందే, లెంత్ అన్నది ఎక్కువ అదే రోలింగ్ చేసి మనం ఉంటుంది. మన ఏదైనా వైరింగ్ చేసినప్పుడు కానీ ఎక్కువ లెంత్ మెజర్ చేసినప్పుడు మనం యూజ్ చేస్తాం. ఇది 2 మీటర్స్ లెంత్ వరకు ఉంటుంది. ఇది ఒక సర్కిల్ బాక్స్లో అని రోల్ చేసి ఉంటుంది. ఇది స్టీల్ టేప్ అన్నది. నెక్స్ట్ మనం తెలుసుకోయేది స్ట్రైట్ ఎడ్జ్. స్ట్రైట్ ఎడ్జ్ అనేది ఒక టూల్. ఇది స్ట్రైట్నెస్ తెలుసుకునే ఇన్స్ట్రుమెంట్. ఇది దేనికి అంటే మనకి లీని స్ట్రైట్గా ఉందా లేదా, సర్ఫేస్ ఎందులోని దాని సర్ఫేస్ అంతా ఒక స్ట్రైట్గా ఉంటుంది, ఇది పెట్టి మనం స్ట్రైట్గా ఉందా లేదా అని మెజర్ చేసుకుంటాం. ఇది స్ట్రైట్ లైన్ మెజర్మెంట్కి. నెక్స్ట్ సర్ఫేస్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది ఎక్కువగా ఎక్కడ వాడతారంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో వాడతారు. దీన్ని రూల్ అని కూడా అంటారు, సారీ రోలర్ అని కూడా అంటారు. ఇది మనకి సర్ఫేస్ స్ట్రైట్నెస్ని తెలుసుకోవడానికి వాడతారు. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ట్రై స్క్వేర్. ట్రై స్క్వేర్ అనేది 90 డిగ్రీస్ యాంగిల్ని మెజర్ చేయడానికి వాడతారు. ఇందులోని మనకి ఏదైతే మన ఒక సైడు బ్లేడ్ అనేది ఉంటుంది, కొన్నిటిలో బ్లేడ్ మీద లెంత్ కూడా ఇస్తారు. నెక్స్ట్ స్టాక్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి 90 డిగ్రీస్ యాంగిల్లోని ప్లేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం నేర్చుకోబోయేది మీటర్ స్క్వేర్. ఇది ఏంటంటే మనకి 45 డిగ్రీస్లోని ప్లేస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ముందు 90 డిగ్రీస్ ట్రై స్క్వేర్, ఇది మీటర్ స్క్వేర్ అనేది 45 డిగ్రీస్ ప్లేస్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది అన్ని మెటల్స్లోని మనకి అవైలబుల్గా ఉంటుంది. దీని మినిమం 200-250, మ్యాక్సిమం 300 వరకు ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయేది బివిల్ స్క్వేర్. బివిల్ స్క్వేర్ ఏంటంటే ఇది డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. 0 నుంచి ప్లేస్ చేసుకుని 180 డిగ్రీస్ వరకు మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఒక ప్రొట్రాక్టర్కి ఒక బ్లేడ్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది, అది అడ్జస్టబుల్ అన్నమాట. ఏ యాంగిల్ కావాల్సే యాంగిల్ ప్లేస్ చేసుకొని మన యాంగిల్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా బ్లేడ్ లెంత్ 100 mm, 150 mm, 200 mm, 250 mm, అలా డిఫరెంట్ లెన్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే కాంబినేషన్స్ స్క్వేర్ అనమాట. ఇందులో ఏంటంటే కాంబినేషన్ అంటే అన్నీ కలిపి అండి. అన్నీ అంటే ఏంటంటి, బివిల్ పొట్రాక్టర్ ఉంటుంది ఇందులోని, స్పిరిట్ లెవెల్ ఉంటుంది, స్క్వేర్ హెడ్ ఉంటుంది, స్టీల్ రూల్ అంటే రూల్ ఉంటుంది, సెంటర్ హెడ్ అన్నది ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్లోని మనకి ఇందులోని కాంబినేషన్ స్క్వేర్లో వస్తుంది. ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసైనా మనం ఏదైనా డ్రా చేసుకొని మెజర్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు అంటే ప్రొట్రాక్టర్ యూజ్ చేసి యాంగిల్ పెట్టుకోవచ్చు, సెంటర్ హెడ్ యూజ్ చేసి సెంటర్ పాయింట్ చూసుకోవచ్చు, స్కేల్ యూజ్ చేసి మెజర్మెంట్, అలాగనమాట. నెక్స్ట్ మనం చూడబోయేది మార్కింగ్ నైఫ్. మార్కింగ్ నైఫ్ ఆల్రెడీ మీకు తెలుసు, ఇది ఎందుకు మార్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఏవైనా పాయింట్స్ దగ్గర లైన్స్ కానీ ఏవైనా మార్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే ఒక ఐరన్ అన్నది షార్ప్ ఎడ్జ్తో ఉంటుంది, అది యూజ్ చేసి మనం మార్కింగ్ అన్నది ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ మనం చూడబోయేది గేజెస్. గేజెస్ అనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అసలుకి గేజ్ అంటే ఏంటి, గేజ్ ఆర్ యూజ్ టు మార్క్ ద లైన్స్ ప్యారల్ టు ద ఎడ్జ్ ఆఫ్ పీస్ ఆఫ్ వుడ్. అంటే ఒక పీస్ ఏదైనా ఎడ్జ్కి ప్యారలల్గా లైన్ డ్రా చేసే ఇన్స్ట్రుమెంట్ని గేజ్ అంటాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటంటే మార్కింగ్ గేజ్, మోటార్స్ గేజ్, కటింగ్ గేజ్ అండ్ ప్యానల్ గేజ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే లైన్కి ప్యారలల్గా ఎడ్జ్కి ప్యారలల్గా లైన్ డ్రా చేయడానికి వాడతారు. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. స్టార్టింగ్ మార్కింగ్ గేజ్ గురించి చూద్దాం. మార్కింగ్ గేజ్ అన్నది దీనికి ఒక
మార్కింగ్ పాయింట్ అనేది ఉంటుంది, అంటే దీనికి ఒక మార్కింగ్ పాయింట్ అని ఫిక్స్ చేసి ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్ టు కట్ ఎన్ యాక్యురసీ ప్యారల లైన్ టు ది ట్రూ ఎడ్జ్, అంటే ఎడ్జ్కి ఎడ్జ్ ఎలాగుందో దానికి సమానంగా ప్యారల లైన్స్ డ్రా చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ మోటార్ గేజ్ గురించి చూద్దాం. ఇందులో ఏంటంటే టూ పాయింట్స్ అనేవి ఉంటాయి మనకి, ఇందులోని టూ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఒక పాయింట్ అన్నది మనం ఎక్కడో దగ్గర ఎడ్జ్లోని ఫిక్స్ చేసుకుంటాము, ఇంకో పాయింట్ని మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లోని మార్క్ చేసుకొని, ఎంత డిస్టెన్స్ కావాల్సి అంత డిస్టెన్స్లో మార్క్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేస్తాము. ఇందులో చూడండి, మార్కింగ్ గేజ్కి మోటార్ గేజ్కి డిఫరెన్స్ కూడా అడుగుతాడు ఎగ్జామ్లోని. మార్కింగ్ గేజ్ అంటే ఏం లేదండి, ఇది సరి ఎడ్జ్కి ప్యారల్గా మనం దానికి ఒకే పాయింట్ ఉంటుంది మార్కింగ్ గేజ్కి, అది ఎడ్జ్కి ప్యారల్గా లైన్స్ డ్రా చేసుకోవచ్చు. మోటార్ గేజ్లో టూ పాయింట్స్ అనేవి ఉంటాయి, ఆ పాయింట్ ఒక పాయింట్ ఎక్కడో దగ్గర ఫిక్స్ చేసుకొని ఇంకో పాయింట్ని యూజ్ చేసుకొని ఈ పాయింట్కి సమానంగా లైన్ అన్నది మనం డ్రా చేసుకోవచ్చు. ఇది ఎంత డిస్టెన్స్ అయినా మూవ్ చేసుకొని పాయింట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడబోయేది కటింగ్ గేజ్. కటింగ్ గేజ్ ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు మార్కింగ్ గేజ్, ఇది మార్కింగ్ గేజ్కి సమానంగా ఉంటుంది. కాకపోతే అక్కడ మార్కింగ్ పిన్ అని ఉంటుంది, ఇక్కడ స్టీల్ కటింగ్ అనే కట్టర్ అన్నది ఫిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయేది ప్యానల్ గేజ్. ఇది ఏంటంటే మార్కింగ్ గేజ్ లాగే ఉంటుంది, కాకపోతే ఇది లార్జర్ లెంత్కి మనం వాడతాం, అంటే దానికంటే పెద్దది ఉంటుంది ప్లస్ లాంగర్ లెంత్కి ప్యారలల్ లెంత్ డ్రా చేసుకోవడానికి వాడతాం. నెక్స్ట్ మనం చూడబోయేది వింగ్ కంపస్ ఆర్ కంపస్. కంపస్ అనేది దేనికి వాడతారు మీకు ఆల్రెడీ తెలుసు, సర్కిల్స్ కానీ ఆర్క్స్ కానీ ఇలాంటివి ఏవైనా డ్రా చేయడానికి వాడతారు. కంపస్కి వింగ్ కంపస్ తేడా ఏంటి అంటే మన ప్రొడక్షన్లో ఎక్కువ వింగ్ కంపస్ వాడతాం. ఇక్కడ ఏంటంటే అడ్జస్టబుల్ స్క్రూ అనేది ఉంటుంది, అది సర్టెన్ లెంత్ వరకు మనం సర్కిల్స్ గీసుకోవచ్చు. నెక్స్ట్ చూడబోయేది ట్రామెల్. ట్రామెల్ అంటే ఏంటంటే ఒక బార్కి అంటే ఒక స్ట్రైట్ ఎడ్జ్కి దానికి టూ ట్రామెల్ స్క్రూస్ అనేవి ఉంటాయి. అవి దేనికి అంటే దాని ట్రామెల్ పాయింట్స్ నుంచి మనం ఏవైనా సర్కిల్స్ అంటే డివైడర్తోని కానీ కంపస్తో కానీ గీలేని సర్కిల్స్ కానీ ఆర్క్స్ కానీ దీంతో మనం డ్రా చేసుకోవచ్చు పెద్ద పెద్ద సర్కిల్స్. నెక్స్ట్ డివైడర్. డివైడర్ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈక్వల్ పాయింట్స్ కానీ డిస్టెన్స్ కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి వాటికి ఎక్కువ వాడతాం. డివైడర్ ఎక్కువగా దేనికి వాడతాం అంటే మెజర్ చేయడానికి వాడతాం మనం ప్రొడక్షన్లోని, అంటే ఏదైనా లెంత్ చూసి దాని లెంత్ ఎంత ఉందో మనం స్కేల్ ద్వారా మెజర్ అంటే ప్రతిదీ స్కేల్ పెట్టి మనం మెజర్ చేయలేం కదా, కాబట్టి డివైడర్ పెట్టి ఆ లెంత్ ఎంతో చూసి ఆ రెండు పాయింట్స్ ఆ లెంత్ ఎంత అన్నది మనం స్కేల్ ద్వారా ఈ పాయింట్స్ పెట్టి మెజర్ చేస్తాం. అంటే స్ట్రైట్ ఎడ్జ్ అంటే మనం కంపస్తోని సారీ డివైడర్తోని మెజర్ చేసేస్తాం, అవి ఒకవేళ సర్కిల్ అయినా హ్యాలో అయినా వేరే ఏవైనా అయితే మనం డివైడర్తోని మెజర్ చేయలేం కాబట్టి దాన్ని క్యాలిపర్స్ అంటారు. క్యాలిపర్స్ని యూజ్ చేసి మనం చూస్తే ఇందులోని అవుట్ సైడ్ క్యాలిపర్, ఇన్సైడ్ క్యాలిపర్ అండ్ ఆడ్ లెగ్ క్యాలిపర్ అని త్రీ క్యాలిపర్స్ ఉంటాయి. ఇందులోని ఏంటంటే అవుట్ సైడ్ క్యాలిపర్ అంటే ఏదైనా పైప్స్ కానీ ఏదైనా డయామీటర్ మెజర్ చేయడానికి, అవుటర్ డయామీటర్ మెజర్ చేయడానికి వాడతారు. ఇన్సైడ్ క్యాలిపర్ అంటే ఇన్సైడ్ ఏదైనా హోల్స్ పైప్ ఉందనుకోండి, పైప్ లోపల డయామీటర్ లెంత్ ఎంతో తెలుసుకోవడం డయామీటర్ ఎంతో తెలుసుకోవడానికి మనం ఇన్సైడ్ క్యాలిపర్ వాడతాము. నెక్స్ట్ ఆడ్ లెగ్ క్యాలిపర్ వచ్చినప్పుడు మనకి ఏంటి, దానికి ఒక లెగ్ అన్నది బెండ్ అయి ఉంటుంది, ఇంకో లెగ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఏదైనా ఎడ్జ్ పాయింట్ దగ్గర నుంచి లోపల పాయింట్ మెజర్ చేయడానికి ఆడ్ లెగ్ క్యాలిపర్ వాడతారు. నెక్స్ట్ స్పిరిట్ లెవెల్. స్పిరిట్ లెవెల్ మీకు తెలిసిందే, ఏదైనా సర్ఫేస్ అనేది స్ట్రైట్గా ఉందా ఇంక్లినేషన్ ఉందా అనేది మెజర్ చేయడానికి వాడతారు. ఇది ఒక లిక్విడ్లోని ఒక ఎయిర్ బబుల్ అనేది ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని మనం స్ట్రైట్గా ఉందా ఏంటి క్రాస్గా ఉందా అనేది చూస్తాము. ఆ బబుల్ అన్నది సెంటర్లో ఉంటే కరెక్ట్ స్ట్రైట్గా ఉన్నట్టు, ఇటు అటు అంటే ఇన్బ్యాలెన్స్ ఉన్నట్టు. నెక్స్ట్ ప్లమ్ బాబ్. ప్లమ్ బాబ్ ఎక్కువగా ఎక్కడ వాడతారు, ఏవైనా బిల్డింగ్స్ గట్ట కట్టిన దగ్గర మనం ప్లమ్ బాబ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే కాంబినేషన్ ప్లమ్ బాబు ప్లస్ స్పిరిట్ లెవెల్ మనకి రైట్ యాంగిల్ అనేది ఇస్తుంది. ప్లమ్ బాబు ఎక్కడంటే ప్లమ్ బాబ్ టెస్ట్ ద వెర్టికల్ పొజిషన్ ఆఫ్ ది సర్ఫేస్, అంటే సర్ఫేస్ వెర్టికల్ పొజిషన్ గురించి నేర్చుకుంటాం ఇందులోని ఇది యూజ్ చేసి.
ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ ఆఫ్ కార్పెంట్రీ. దీని గురించి ఒక్కొక్క దాని గురించి ఒకసారి రీక్యాప్ అనేది చేద్దాం, అంటే మర్చిపోకుండా. యాక్చువల్గా మనం నేర్చుకుంది రూల్. రూల్లోనే మనకి 3 టైప్స్ ఉంటాయి, స్టీల్ రూల్, 4 ఫోల్డెడ్ రూల్, స్టీల్ టేపు. రూల్ అన్నది మనకి లెంత్ మెజర్ చేయడానికి వాడతాము. స్టీల్ రూల్ కూడా అంతే, అది సర్ఫేస్కి ప్యారల్గా ఉంటుంది, ఐరన్తో తయారై ఉంటుంది. 4 ఫోల్డెడ్ రూల్ అంటే మనకి వుడెన్తో మేడ్ అయి ఉంటుంది, అది 4 ఫోల్డింగ్స్ పెట్టుకొని ఉంటాం. దాని రేంజ్ అన్నది 0 to 60 mm. నెక్స్ట్ స్టీల్ టేప్ అన్నది లెంత్ ఎక్కువ ఉన్న దగ్గర వాడతాము, 2 మీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ స్ట్రైట్ ఎడ్జ్ అన్నది సర్ఫేస్ స్ట్రైట్గా ఉందా లేదా ప్యారల్గా ఉందా లేదా చెక్ చేయడానికి మాత్రమే వాడతారు. నెక్స్ట్ ట్రై స్క్వేర్ అన్నది 90 డిగ్రీస్ యాంగిల్స్ చూసుకోవడానికి, మెజర్ చేసుకోవడానికి, డ్రా చేసుకోవడానికి వాడతారు. దానికి ఏంటంటే స్టాపర్ ఒకటి ఉంటుంది, బ్లేడ్ ఒకటి ఉంది, బ్లేడ్కు నా బ్లేడ్స్ మీద లెన్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ లెన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మీటర్ స్క్వేర్ అన్నది సేమ్ ట్రై స్క్వేర్, ఇది ఒకటే కాకపోతే ట్రై స్క్వేర్ 90 డిగ్రీస్ మెజర్ చేయడానికి చూస్తాం. మీటర్ స్క్వేర్ అన్నది 45 డిగ్రీస్తో అని మెజర్ చేసుకోవడానికి ఉంటాయి. ఇది కూడా బ్లేడ్ స్టాపర్ ఉంటుంది, బ్లేడ్ అనేది 45 డిగ్రీస్ ఉంటుంది, అది మనకి డిఫరెంట్ లెన్స్ ఉంటాయి. నెక్స్ట్ బివిల్ స్క్వేర్ అనేది డిఫరెంట్ యాంగిల్స్, ఏ యాంగిల్ కావస్తే ఆ యాంగిల్ పెట్టుకోవడానికి ఉంటుంది. దానికి ఒక ప్రొట్రాక్టర్ని ఫిక్స్ చేసి ఉంటుంది, లెంత్ మెజర్మెంట్ చేసి అది డిఫరెంట్ యాంగిల్ ప్లేస్ చేసుకొని మెజర్ చేసుకోవడానికి ఉంటాయి. నెక్స్ట్ కాంబినేషన్ సెట్ అనేది, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రొట్రాక్టర్, రూల్, స్పిరిట్ లెవెల్ అండ్ సెంటర్ హెడ్ అన్నది, ఇవన్నీ ప్లేస్ అయి ఉంటాయి. ఇందులోని ఏ ఆపరేషన్ అనే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం నేర్చుకున్నది మార్కింగ్ నైఫ్ అన్నది, ఆర్ స్క్రైబర్ అని కూడా అంటారు. ఇది ఏదైనా మార్క్ చేసుకోవడానికి, లైన్స్ గట్ట డ్రా చేసుకోవడానికి వాడతారు. నెక్స్ట్ గేజెస్ మనకి 4 టైప్స్, మార్కింగ్ గేజ్, మోటార్స్ గేజ్, కటింగ్ గేజ్ అండ్ ప్యానల్ గేజ్. మార్కింగ్ గేజ్ అన్నది ఒకే పాయింట్ ఉంటుంది, ఇది సర్ఫేస్కి ప్యారల్గా లైన్ డ్రా చేసుకోవడానికి వాడతాము. మోటార్స్ గేజ్ అన్న 2 పాయింట్స్ ఉంటాయి, ఒక పాయింట్ అన్నది ఫిక్స్ చేసుకొని దానికి ఎంత లెంత్ కావస్తే అంత లెంత్ ప్లేస్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ కటింగ్ గేజ్ సేమ్ మార్కింగ్ గేజ్ లాగే, కాకపోతే ఇక్కడ కట్టర్ అన్నది ఫిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ ప్యానల్ గేజ్ అన్నది హెవీ లెన్స్కి వాడతారు. నెక్స్ట్ వింగ్ కంపాస్ అయినా ఏదైనా మనకి ఆర్క్స్ కానీ సర్కిల్స్ కానీ డ్రా చేసుకోవడానికి గీస్తారు. నెక్స్ట్ ట్రావెల్ అన్నది కంపాస్తో గీలేని హెవీ లెన్స్ ఏవైనా సర్కిల్స్ ఉన్నప్పుడు మనం ప్లేస్ చేసుకుంటాము. నెక్స్ట్ డివైడర్ అన్నది మనకి డిస్టెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అంటే ఆపరేషన్ చేసినప్పుడు మనం స్కేల్ పెడ్ మెజర్ చేయలేం కాబట్టి డివైడర్ అన్న ప్లేస్ చేసుకొని ఆ డిస్టెన్స్ ఎంతో మెజర్ చేసుకొని మనం ఇక్కడ పొజిషన్ అన్నది చేసుకుంటాము. నెక్స్ట్ దానికి సంబంధించిన క్యాలిపర్స్ అనేవి 3 టైప్స్, అవుట్ సైడ్ క్యాలిపర్, ఇన్సైడ్ క్యాలిపర్ అండ్ ఆడ్ లక్ క్యాలిపర్. అవుట్ సైడ్ క్యాలిపర్ అంటే అవుట్ సైడ్ డయామీటర్స్ ఏవైనా మెజర్ చేసుకోవడానికి, ఇన్సైడ్ డయామీటర్ అంటే ఇన్నర్ డయామీటర్స్ మెజర్ చేసుకోవడానికి, ఆడ్ లక్ క్యాలిపర్ అనే ఒక ఎడ్జ్ నుంచి డిస్టెన్స్ మెజర్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్పిరిట్ లెవెల్ అనేది సర్ఫేస్ స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోవడానికి. నెక్స్ట్ ప్లంబాబ్ అన్నది, ఇది సర్ఫేస్ ఏదైనా వెర్టికల్ పొజిషన్ మెజర్ చేయడానికి వాడేది.